हाई फ्रेंड्स दिस इज कल्याण फ्रेंड्स वीडियो मैं रेफर एंड अर्न संबंधी वीडियो चुनाव दीन द्वारा एंटे फ्रेंड्स मन रेफर एंड अर्न अंत और ऐप यूजेको मन दींट मनी अच्छे एर्न चुस्कन ऐप ने फ्रेंड्स मन की बड्डी लोन दीन यूजेको फ्रेंड्स मन लोन अलगे दींट मन रेफर एंड अर्न इप्ड रेफर एंड अर्न मन की मनी वस्ताई अने वीडियो चूपा अलगेंवरना लोन तस्कोटे ऐप यूजेको लोन దీంట్లో ఏ విధంగా లోన్ తీసుకోవాలనేది నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ మనం దీంట్లో లోన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనుంటుంది ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే మీకు దాని నుంచి లోన్ రాదు కానీ దీంట్లో మనకి కొన్ని కంపెనీస్ అయితే టైప్ అయి ఉంటాయి సో వాటి ద్వారా మీకు ఏ కంపెనీ నుంచి ఎలిజిబిలిటీ వస్తుందో సో వాళ్ళ నుంచి మీకు కాల్ వస్తుంది లేదంటే మెయిల్ వస్తుంది లేదంటే అక్కడ మీకు లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఒకసారి మీ ఎలిజిబిలిటీ కూడా మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు రిఫరెండం ద్వారా మనం ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది మనం కంప్లీట్ గా ఇప్పుడు వీడియో టాపిక్ లో మాట్లాడుకుందాం फ्रेंड्स पक्न स्क्रीन रिकॉर्डिंग चूँगी अलग फ्रेंड्स डिस्क्रिप्शन में ऐप लिंक उड़ा क्लिक ऐप डाउनलोड फ्रेंड्स डिस्क्रिप्शन में लिंक क्लिक एप्लीकेशन डाउनलोड ओपन स्टार्टिंग अन्ट इकड़े मन की रजिस्ट्रेशन प्रोसेस अने डायरेक्ट अप्लाई चूपन अंत मन की साइन अप ऑप्शन मुझे मन लोन की अप्लाई चुस्काली अप्लाई चुस्के लोन तस्कोमो सो अटे लोन तस्कना पर्वे मुद्दे अप्लाई एलिजिबिलिटी चेक एलिजिबिलिटी उंटे मात्रं वाले मिम्मल्नि कांटाक्ट अय्यि मीकु लोन अयिते इच्चे चांस अयिते उंटुंदन्नमाट अलगे फ्रेंड्स मैं दींट रिफरेंडर द्वारा मनी ये विधायक एर्न चुस्कुस्तु असल मन एर्न चुस्कुस्तु फर् रिफरल की फ्रेंड्स मन दींट 50 रूपीस एर्न चुस्कुस्तु अलगे दींटो एंटे मन मनी ने एर्न चुस्कुस्तु मन दींट लोन तीसुकोवाल्सिन अवसरं लेदु फ्रेंड्स जस्ट मीरु रिफर चेसिनप्पुडु वाळ्ळु सैन अप चेस्ते सरिपोतुंदि वाळ्ळु सैन अप अय्यारंटे अंटे सैन अप अवडं अंटे वाळ्ळु कूडा लोन की अप्लाई चेसुकोवाली अप्लाई चेसुकुनि वदिलेस्ते सरिपोतुंदि मीरु लोन एमी खच्चितंगा तीसुकोवाल्सिन पनि अयिते लेदु अन्नमाट ई विधंगा मीरु मी फ्रेंड्स की रिफर चेसिनप्पुडु वाळ्ळु सैन अप चेसुकुंटे सैन अप मीन्स वाळ्ळु लोन की अप्लाई चेसुकुंटे 50 रूपी वस्ट अला फ्रेंड्स रिफर वाल दी 50 रूपी दींट रिफर एंड बोनस वस्तु दाँ मन डायरेक्ट बैंक ट्रांसफर चुस्कन प्रेजेंट दी अल्लाई चूपन चूड़ी फ्रेंड्स इक मैं चूसक इक मन की लोन अमौंट सेलेक्टी फर एग्जापल 10,000 ओके తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ లోన్ టెన్యూర్ ఇన్ మంత్స్ అని ఉంది ఒకవేళ మీరు నెలలు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదు అట్లానే దీంట్లో లోన్ కూడా తీసుకోవచ్చు కాకపోతే జస్ట్ అప్లై చేసుకునే విధానం అయితే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ యువర్ ఈమెయిల్ అడుగుతుంది ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్ అని అడుగుతుంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ప్రొఫెషనల్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ మీకు ఎన్ని ఇయర్స్ మీకు కరెంట్ ప్రొఫెషనల్ ఉంది అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీ ప్రొఫెషనల్లో ఉన్నారని అడుగుతుంది ఇక్కడ 3 ఇయర్స్ అని పెట్టి ఉంది అలా నేను దాన్నే డైరెక్ట్గా తీసుకున్నాను ఒకవేళ మీరు కావాలంటే దీన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు ఏంటంటే వీటిలో ఉన్న ప్రతిదాన్ని మీది ఏదైతే దానికి సంబంధించిన చేంజెస్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ప్రొఫెషన్ టైప్ అడుగుతుంది ఇక్కడ మీరు ఒకవేళ ఇక్కడ ఏమి లేకపోతే అదరణ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయండి నేను అదరణ మీద క్లిక్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ ఎంటర్ కంపెనీ నేమ్ అని అడుగుతుంది ఇక్కడ మీ కంపెనీ నేమ్ ఏదైనా ఉంటే ఇవ్వండి నేను యూట్యూబ్ అని ఇచ్చాను తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంటర్ పిన్ కోడ్ అని అడుగుతుంది అలాగే మీరు పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీ సిటీ అలాగే స్టేట్ తీసుకుంటుంది అనమాట నేను ఆ పిన్ కోడ్ ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి నేను అలాగే ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ అనే మీద క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్ అని అడుగుతుంది మీ పాన్ కార్డులో నేమ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మీ నేమ్ అయితే ఇవ్వండి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంటర్ యువర్ గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేయండి నేను ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద మీకు క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ కరెంట్ అకౌంట్ ఈజ్ విత్ అని అడుగుతుంది అంటే యువర్ బిజినెస్ అనమాట సో దేంతో ఉందని చెప్పి అడుగుతుంది నేను ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ కొడుతున్నాను తర్వాత ఇక్కడ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లిక్ చేస్తున్నాను తర్వాత వేర్ యూ కరెంట్లీ రిసైడ్ అని అడుగుతుంది మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా మనం కావాలంటే ఇవ్వచ్చు అనమాట సో నేను అట్లా పిన్ కోడ్ ఇచ్చి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటంటే సెలెక్ట్ రెసిడెన్స్ టైప్ అని అడుగుతుంది అంటే మీ నివాసం ఎక్కడ అని అడుగుతుంది అనమాట సో దానికోసం మీరు సెల్ఫా లేదంటే ఓనడా లేదంటే రెంటెడ్ అనేట్లు ఉంటాయి దీన్ని చెక్ చేసుకోండి నేనైతే సెల్ఫ్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఇంట్లో ఉంటున్నారని అడుగుతుంది నేనైతే 27 ఇయర్స్ కాబట్టి 27 ఇయర్స్ అయితే ఇచ్చాను తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఇక్కడ నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాను మీరు కూడా ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు జెండర్ అడుగుతుంది మేలా ఫీమేల్ ఆధార్ అడుగుతుంది సో మీరు ఏదైతే అది ఇవ్వండి నేను మేలే ఇచ్చాను
తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్వాలిఫికేషన్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ గ్రాడ్యుయేట్ అని చెప్పిస్తున్నాను, మీరు ఏదైతే అది ఇవ్వండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ సెలెక్ట్ మెటీరియల్ స్టేటస్ అని అడుగుతుంది, మీరు మ్యారీడా సింగిల్ అని అడుగుతుంది. నేనైతే సింగిల్ కాబట్టి ఇక్కడ సింగిల్ అని చెప్పి ఇస్తున్నాను. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఎంటర్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ ఇవ్వాలి కాబట్టి నేను ఈ విధంగా ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పాత ఈమెయిల్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతుంది. ఒకవేళ ఉంటే ఎంటర్ చేయండి ఎంత ఈఎంఐ కడుతున్నారు, లేదంటే జీరో అయితే చెప్పి క్లిక్ చేశాను. నేనైతే నాకు ఏం లేదు కాబట్టి మీకు ఉంటే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ ఉందని అడుగుతుంది. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయండి, అవసరం లేకపోతే మాత్రం నో అని చెప్పి క్లిక్ చేయండి. నాకు అవసరం లేదు కాబట్టి నో అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత సబ్మిట్ లోన్ రిక్వెస్ట్ అడుగుతుంది. జస్ట్ మీరు రిక్వెస్ట్ సబ్మిట్ చేయండి, దానివల్ల ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీకు లోన్ వస్తుంది, అంటే లోన్ ఇస్తానని చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళతో డిస్కస్ చేసుకొని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్కి సంబంధించినవి కానీ ఇంకా ఏదైనా ఎన్ని నెలలు కడతారు అనేది కానీ, సో వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు అనేది మీకు ఒక యూస్ఫుల్గా ఉంటే, ఒకవేళ మీకు ప్రాబ్లం లేకపోతే లోన్ అయితే తీసుకుంటే తీసుకోండి, లేక తీసుకోకపోయినా ప్రాబ్లం అయితే లేదు. ఇట్లా లోన్కి అప్లై చేస్తేనే మనకి రిఫండ్ అండ్ మనీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నేను సబ్మిట్ అనేది అనేది క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది రిసీవ్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి ఇక్కడ యాడ్స్ అనమాట, ఆన్లైన్ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అని చెప్పి. ఒకవేళ మీరు జీరో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కావాలని, అంటే ఒకవేళ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. కానీ ఇది లోన్కి సంబంధించింది కాదు, మీరేం కంగారు పడకండి. మీరు జస్ట్ బ్యాక్ సైడ్ వచ్చేయండి. బ్యాక్ సైడ్ వస్తే మీకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనం రిఫరెండ్ చేయడం ద్వారా మనీ అయితే ఎర్న్ చేసుకోవాలంటే సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనం కొంచెం కిందకు వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఏంటంటే రిఫర్ ఏ ఫ్రెండ్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి రిఫరెండ్ అండ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇది మెయిన్ యాప్ ఇంటర్ఫేస్ అయితే. వీటి గురించి మిగతా వీడియోస్లో నేను చెప్తాను. ప్రజెంట్ మన వీడియో వచ్చేసి రిఫరెండ్ అండ్ ద్వారా దీంట్లో మనం మనీ ఏ విధంగా సంపాదించాలనేది తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఈ వీడియో చేశానమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనీ ఏం తీసుకోవాలనుకుంటే ఇక్కడ రిఫర్ ఏ ఫ్రెండ్ అనేది కదా, నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ బడ్డీ లోన్, రిఫర్ యువర్ ఫ్రెండ్ నౌ అండ్ గెట్ 50 బడ్డీ క్యాష్ అని అడుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయొచ్చు. ఇక్కడ కంటిన్యూ అనే దాని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇది వాట్సాప్కి తీసుకెళ్తుంది, లేదంటే మీరు ఇంకెక్కడి నుంచైనా మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు సేమ్ ఇదే విధంగా అప్లై చేసుకుంటే ఏంటంటే మీకు ఆ 50 రూపీస్ వస్తుంది అనమాట. దీంట్లో లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు యాప్ లింక్ని రిఫర్ చేయండి, వాళ్ళు సైన్అప్ అంటే ఇట్లా లోన్కి అప్లై చేసుకోమని చెప్పండి. ఇట్లా అప్లై చేసుకుంటేనే మీకు మనీ వస్తుంది అనమాట. దీనికోసం మీకు డాక్యుమెంట్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ మీరు పాన్ కార్డు ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ విధంగా దీంట్లో మనీ అయితే నాకు తెలిసి చాలా జెన్యున్గా మనం ఎర్న్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా ట్యాప్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు ఏది మిస్ కాకుండా పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.